ఆసిస్ ఓపెనర్ వార్నర్ కు బోల్డ్ ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వరల్డ్ వైడ్ గా ఫాలోవర్స్ ఉన్నారు. ఆసిస్ లో అయితే వార్నర్ ఫ్యాన్స్ కు లెక్కే లేదు. ఫ్యాన్స్ క్లబ్ లో అన్ని ఏజ్ గ్రూప్ ల వాళ్ళు ఉన్నారు. తాజాగా మెల్బోర్న్ లో ఓ అరుదైన సీన్ కనిపించింది. చిన్నారి అభిమానానికి వార్నర్ తన చేతి గ్లౌస్ ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసలే ఈ మ్యాచ్ లో వార్నర్ వీర విహారం చేశాడు. బ్యాట్ తో దడదలాడించాడు. విమర్శకులకు సెంచరీతో ఆన్సర్ ఇచ్చాడు. లాంగ్ గ్యాప్ తర్వాత మెమరబుల్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో వార్నర్ తన ఆటపై మస్త్ ఖుషి అయ్యాడు. అభిమానులు కూడా ఆనందపడిపోయారు. చాలా రోజుల తర్వాత శతకం బాధడంతో మెల్బోర్న్ ఇన్నింగ్స్ ను ఎంజాయ్ చేశారు. అయితే అవుట్ అయిన తర్వాత పెవిలియన్ చేరుతుండగా వార్నర్ వార్నర్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. అదే టైంలో ఓ బొడ్డోడికి తన గ్లౌస్ ను వార్నర్ ఇచ్చాడు. ఈ గ్లౌస్ అందుకున్నాక చిన్నారి అభిమాని ఆనందానికి హద్దే లేకుండా పోయింది. పరిగెత్తుకుంటూ తల్లి దగ్గరకు వెళ్లిపోయాడు. వార్నర్ ఇచ్చిన గ్లౌస్ ను తన తల్లికి అందించాడు. కాసేపు ఇది నిజమేనా అని ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత తేరుకొని సంబరపడిపోయింది. వార్నర్ గ్లౌస్ ను చూస్తూ మురిసిపోయింది. బుడ్డోడి సోదరుడు కూడా ఆ గ్లౌస్ చూస్తూ ఆనందపడిపోయాడు. కెమెరాలు కూడా చిన్నారులను ఫోకస్ చేశాయి. గ్లౌస్ తీసుకున్న ఆనందంలో మునిగిపోయిన చిన్నారులను క్యాప్చర్ చేశాయి. సోషల్ మీడియాలోనూ ఇప్పుడు ఈ వీడియోలు ఫోటోలు సంథింగ్ స్పెషల్ గా మారాయి. బుడ్డోడు భలే గిఫ్ట్ కొట్టేశాడంటూ కొందరు అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. నువ్వు సూపర్ అంటూ వార్నర్ ను పొగిడేస్తున్నారు. మొత్తానికి సెంచరీ కొట్టడంతో పాటు చిన్నారి అభిమానానికి గ్లౌస్ కూడా ఇవ్వడంతో సోషల్ మీడియాలో వార్నర్ పేరు మారుమోగుతోంది. ఇక బాల్ ట్యాంపరింగ్ వివాదం తర్వాత ఆసిస్ ఓపెనర్ లో చాలా మార్పు వచ్చిందనే కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. నిజానికి సొంత దేశంలో జరిగిన వరల్డ్ కప్ లో వార్నర్ ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ తో సిరీస్ తో టచ్ లోకి వచ్చాడు. ఆటతో పాటు ప్రవర్తనతోనూ మెల్బోర్న్ లో ప్రత్యేకంగా నిలిచాడు.